హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న ఆరోగ్యకరమైన రొట్టెలు చేసుకోవడం చూద్దాం. ఇవి షుగర్ పేషెంట్లకు చక్కటి ఆహారం అని చెప్పొచ్చు. ఇంకా హెల్తీగా తింటూ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఈ రొట్టెలు వాళ్ళ డైట్లో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని రెగ్యులర్గా చేసుకునే చపాతీలా కాకుండా మరింత హెల్తీగా అండ్ టేస్టీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. అయితే వీటి కోసం నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను అనమాట. జొన్న పిండి, రాగి పిండి అండ్ గోధుమ పిండి ఈ మూడు సమానంగా తీసేసుకోవాలి. వాటిని అట్లా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము అండ్ బీట్రూట్ తురుము, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇక్కడ నేను మునగాకు కూడా వేస్తున్నాను కొంచెము. తర్వాత ప్రోటీన్ కోసం ఇక్కడ పెసరపప్పు నానబెట్టి వేస్తున్నాను అనమాట. ఇట్లా పెసరపప్పుకి బదులు శనగపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు, లేదా పల్లీలని క్రష్ చేసి వేసుకోవచ్చు. ప్రోటీన్ మంచిగా ఉండాలి అంటే మనం అట్లా ఏవేవి హెల్దీ అని అనుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ పిండిలో మొత్తం అన్నీ వేసి ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇట్లా మెత్తగా తడిపి పెట్టుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగానే ఉంటుంది ఈ పిండి అనేది. సో దాన్ని మనం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. అది కొంచెం 10 నిమిషాల తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట. తర్వాత ఈ పిండిని ఒక్కసారి చేయితోని కొంచెం ఇట్లా నీట్ చేసుకోవాలి. చేసి ఎన్ని రొట్టెలు కావాలనుకుంటామో అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇవి రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. జొన్న రొట్టెలు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా చేసేయచ్చు అనమాట. రాగి పిండితో కూడా రొట్టెలు ఇట్లనే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, గోధుమ పిండి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మనం ఆ బేలన్ కర్రతో చేసేసుకుంటాం కదా చపాతీ పీట పైన. సో ఇట్లా ఈ పిండి ముద్దలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పీట పైన బటర్ పేపర్ని అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కొంచెం ఆయిల్ రుద్దుకోవాలన్నమాట. రొట్టె చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అట్లా. సో చూస్తున్నారు కదా, ఈ బటర్ పేపర్ పైన చేయడం వల్ల మనకి జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ, ఇట్లా మల్టీగ్రెయిన్ రొట్టెలైనా కానీ ఈజీగా వచ్చేస్తాయి. అంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, మామూలు పిండి అయినా సరే అట్లనే చేయాలి. నార్మల్గా జొన్న రొట్టె ఇట్లా పీట పైన ఒత్తుతారు కదా, అట్లా కాకుండా ఇట్లా చేసుకున్నారనుకోండి చపాతీలు, రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రుద్దాలి. అట్లా రుద్దితేనే ఈ రొట్టె అనేది మళ్ళీ మనకు తీయడానికి వస్తుంది అనమాట. సో ఇట్లా ఆ రొట్టెని చేసుకున్న తర్వాత బటర్ పేపర్తో సహా ప్యాన్ పైన వేసేసేయాలి, లేదా చేతిలోకి తీసుకొని కూడా వేయచ్చు. అట్లా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చాలి. దీనిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను. నెయ్యితో కాల్చి తింటే చాలా బాగుంటాయి టేస్ట్. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, జస్ట్ నార్మల్గానే జొన్న రొట్టెల్లాగా చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ అద్దేసి. కాకపోతే ఇవి ప్యాన్కి అంటుకోకుండా నీట్గా రావాలంటే మనం కొంచెం ఇట్లా ప్యాన్కి ఫస్ట్ కొంచెం ఆయిల్ రుద్దుకోవాలన్నమాట, అంతే. ఆ రొట్టెకి రుద్దాల్సిన అవసరం లేదు అప్పుడు. ఇవి టేస్టీగా పిల్లలు కూడా తినేలాగా అంటే మనం ఇట్లా చేసుకోవచ్చు. నెయ్యి తింటే బరువు పెరుగుతారు అని అందరు అనుకుంటారు, కానీ నెయ్యితోనే బరువు ఏం పెరగరు. అది చాలా హెల్దీ. వాటిలో ఆ నెయ్యిలో కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి అది పిల్లలకైనా పెద్దలకైనా మంచిది అనమాట. కొంచెం తక్కువ క్వాంటిటీలు తీసుకుంటే మంచిది పెద్దవాళ్ళు. పిల్లలకి అయితే రోజు పెట్టచ్చు అనమాట ఈ రొట్టెలు. బ్రేక్ఫాస్ట్ లాగా కానీ అండ్ నైట్ డిన్నర్ లాగా అయినా సరే చాలా చాలా బాగుంటాయి. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. మనం దీన్ని రైతాతో తింటే ఇంకా బాగుంటాయి. కర్రీ సేమ్ లేకపోయినా కానీ ఉట్టిగా కూడా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఈ పిండిలో క్యారెట్, బీట్రూట్, మునగాకు, కొత్తిమీర పుదీనా, పప్పులు అవన్నీ వేస్ట్ చేయడం వల్ల చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది. కాబట్టి మీరు తప్పకుండా ఈ రొట్టెలని ట్రై చేయండి. బరువు తగ్గాలంటే ఫుడ్ మానేయడం కాదు, ఇట్లా హెల్దీగా రెసిపీస్ని చేసుకొని తింటూ కూడా మనం బరువు తగ్గొచ్చు. సో చూస్తున్నారు కదా, ఎంతో హెల్దీ అయినా ఈ రొట్టెలు. షుగర్ పేషెంట్లకు కూడా ఇవి చాలా మంచివి కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బై బై.